డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. ఏపీ వాసులకు గుడ్ న్యూస్. సాగర్ మిత్ర ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయబడే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సాగర్ మిత్ర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 43 ఖాళీలున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో రోస్టర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిషరీస్ విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సును పూర్తి చేసి ఉండాలి, లేదా బీఎస్సీ మొదలైన డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయలు, పనితీరును బట్టి అదనపు ప్రోత్సాహాల కింద 5,000 రూపాయలు అందజేస్తారు. అంటే మొత్తం నెలకు 15,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. 18 నుంచి 35 ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా గాని రిజిస్టర్ పోస్టు ద్వారా గాని అందజేయాలి. నోటిఫికేషన్తో పాటు ఇచ్చిన అప్లికేషన్ను పూర్తి వివరాలతో నింపి మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కు పంపించాల్సి ఉంటుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు జనవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటల కల్లా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత పంపించిన దరఖాస్తులను స్వీకరించడం జరగదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, 10వ తరగతి మార్కుల లిస్ట్, ఇంటర్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికెట్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లను, కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికెట్లను పంపించాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు http://విశాఖపట్నం.ap.gov.in అనే వెబ్సైట్లో చూడొచ్చు.